ఇంకొక వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది అని చెప్పి మధ్యకాలంలో వార్తలు రాయిస్తున్నారు, వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆదాయం తగ్గటం కాదు, రాష్ట్ర ఆదాయాన్ని తగ్గిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపుకొని ప్రభుత్వ ఖజానాను దెబ్బతీస్తున్నారు. మేం ప్రభుత్వానికి వచ్చినాడు 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన నాటికి 60,000 కోట్ల బడ్జెట్, 60,000 కోట్ల ఆదాయం ఉన్న ఈ రాష్ట్రంలో కేసీఆర్ తీసుకున్న అనేక చర్యల వల్ల దాదాపు 2,60,000 కోట్లకు తీసుకొచ్చినాం బడ్జెట్ని కావచ్చు, రాష్ట్ర ఆదాయాన్ని కావచ్చు. కానీ వీళ్ళు తీసుకున్న మొదటి 6 నెలల్లోనే ఇప్పటికే 4,000 కోట్లకు పైగా నష్టం వచ్చింది, అంటే గతంలో వచ్చిన ఆదాయం కంటే తగ్గింది అని చెప్పి చెప్తున్నారు. గతంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పిండు, మేము ఒక్క పూట కడుపు కట్టుకుంటే రైతు బంధు పూర్తి చేస్తాం ఇస్తామని. రైతులారా గమనించండి, మీ రైతు బంధు పూర్తి కాలే, రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఎవరి కడుపులోకి పోతుంది, ఎవరు కడుపు నింపుకుంటున్నారు, కడుపు కాల్చుకొని పనిచేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా, బీఆర్ఎస్ మంత్రుల, బీఆర్ఎస్ శాసనసభ్యుల, బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా అర్థం చేసుకోవాలి. వాళ్ళే చెప్పారు, వాళ్ళ లెక్కలే, ప్రభుత్వ అధికారుల లెక్కలే. ఇప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే 4,000 కోట్ల పైగా ప్రభుత్వ ఆదాయం తగ్గింది అన్నమాట. వాస్తవానికి పెరగాలి, ప్రతి సంవత్సరం 17-18% పెరుగుదల చూపించినాం మేము, పెరుగుదల చూపించినాం. దాని ప్రకారం ఇంకా 1,000 కోట్లు పెరగాలి. వాస్తవానికి అటువంటిది ఏమైనా కరోనా వచ్చిందా తగ్గడానికి? ఎందుకు తగ్గుతుంది ఆదాయం? కరోనా లాంటి విపత్తులు వచ్చిన కాలంలో కూడా మైనస్లోకి పోలే మేము, నెగిటివ్లోకి పోలే. కానీ ఇవాళ ఆదాయం తగ్గింది అంటే రాష్ట్ర ప్రజలేం రోజు తినటం ఆపలే, ఖర్చు పెట్టడం ఆపలే, అన్ని రకాల ట్యాక్సులు రావాల్సి ఉండే. కానీ కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం, పేద ప్రజలకు చెందాల్సిన ఆదాయం, రైతుల రుణమాఫీకి ఉపయోగపడాల్సిన పైసలు, లేదా 2,000 నుంచి 4,000 చేయాల్సిన పెన్షన్కు రావాల్సిన పైసలు, లేదా మహిళలకు ఇస్తానన్న 2,500 నెలకి ఇవ్వాల్సిన పైసలు, మా ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 అంటే నెలకు 1,000 రూపాయలు ఇస్తారన్న పైసలు, మా రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తామని చూపించిన పైసలు, లేదా మా పెళ్ళి చేసుకున్న ఆడపిల్లలకి అదనంగా రావాల్సిన తులం బంగారం కొనాల్సిన పైసలు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకుల జేబులోకి పోతున్నాయి. అందుకే రాష్ట్ర ఆదాయం తగ్గింది, రాష్ట్ర ఆదాయం తగ్గింది అని చెప్పి దొంగ ఏడుపు ఏడ్చి ఈరోజు రాయించి పథకాల నుంచి తప్పించుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గలేదు, వీళ్ళు తింటున్నారు, వీళ్ళ జేబులు నింపుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపిన వాళ్ళుగా, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము మా కడుపులు కట్టుకొని పనిచేసినాం, వచ్చే ప్రతి రూపాయిని ప్రభుత్వానికి వచ్చే పద్ధతుల్లో పనిచేసినాం, ఎక్కడ అవినీతికి చిన్న అవకాశం లేకుండా పనిచేసినాం, దానితో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకుంటూ పోయినాం. కానీ ఇవాళ మీరు మీ జేబులు నింపుకుంటూ ప్రభుత్వానికి పైసలు రాకుండా చేసి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా చేసిండ్రు, ఇది స్పష్టంగా మనకు కనబడుతుంది.